నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2021కి చరమాంకం వచ్చేసింది, డిసెంబర్ 31. రేపు ఒక్కరోజు 1వ తారీఖు వచ్చేస్తుంది 2022. మళ్ళీ ఒక కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. సరే, సామాజిక పరంగా ఏదున్నా ఎలా ఉన్నా కానీ ఈ రాజకీయాల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఒక సరికొత్త కోణం అనేది వినిపిస్తోంది. అదే కులం, మతం కూడా కాదు, దేశ స్థాయిలో మతం అనేది ఎలాగైనా ఖచ్చితంగా ఉంటుంది అనుకోండి. దశాబ్దాలను చూస్తున్నాం, ఇప్పుడైతే కుల కోణం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఎక్కువగా కనిపిస్తోంది. అంటే ఇక్కడ వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న నాకైనా మీకైనా, నాయకత్వం అనేది ప్రజలలో నుంచి పుడుతుందా, ప్రజల మధ్య నుంచి పుడుతుందా, లేక కులం నుంచి పుడుతుందా? ఇది చాలా మందికి కన్ఫ్యూజింగ్ గా ఉండేటువంటి ఒక ప్రశ్న. సమాధానం ఉన్నా కూడా చెప్పలేనటువంటిది, కానీ దీనికి సమాధానం వెతకాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి కావచ్చు, జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు, వీటన్నిటిని క్రోడీకరించుకుంటే మనం ఎక్కడికి అడుగు వేస్తున్నాం, అభివృద్ధి వైపా లేదంటే అగాధం వైపా? సో వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం సీనియర్ రాజకీయ విశ్లేషకులు అడుగుతుమిల్లి శ్రీనివాసరావు గారితో. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, పెద్దలు ఎంతమంది చెప్పినా అంటే ఒక 2 దశాబ్దాలు లేదంటే 1 దశాబ్దం క్రితం వరకు కులం కూడు పెట్టదురా నాయన, లేదంటే కుల గౌరవం అనేది ఉంటుంది, కుల దురభిమానం వద్దు, ఇలా ఏదో మాట్లాడతారు. ఎవడి పని వాడు చేసుకుంటే 4 మెతుకులు పొట్ట నింపుకోవడానికి దొరుకుతాయి, కష్టపడి పని చేసుకోండి, ఇలాగే ఉంది తప్ప పర్టికులర్ గా ఒక కులం లేదంటే ఇంకొక కులం అని చెప్పి విభజించి పాలించడం అనేది ఎక్కడా లేదు. అలాగే కులాల ప్రాతిపదికనే ఇవన్నీ జరగాలి అన్నటువంటిది ఎక్కువగా కనిపించాల ఒక వర్గం తప్ప. బట్ ఇప్పుడు వచ్చేసి రాజ్యాధికారానికి లేదంటే రాష్ట్రంలో జరగబోయేటువంటి మారబోయేటువంటి పరిస్థితులకి ఇప్పుడు కుల కోణం ఒకటే ఎక్కువ తీసుకొస్తున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఒక కులం మీద బేస్ చేసుకుని ఎవరైనా రాజకీయాలు నడపాలనుకుంటే వాళ్ళు ఇప్పటికీ సక్సెస్ కాలేరండి. ఫస్ట్ పాయింట్ అది. ఇప్పుడంటే ఈ సమాజం అనేక కులాల సమాహారం అండి. ఇది ఇక్కడ నాయకత్వం అనేటువంటిది కులాన్ని బట్టి కానీ మతాన్ని బట్టి కానీ నాయకత్వం దొరకదండి. అయితే కొన్నిసార్లు కొందరు కొన్ని కులాలు కానీ మతాలు కానీ వర్గాలను కానీ వాళ్ళని సంఘటితపరిచి వాళ్ళకి నాయకత్వం వహించడం జరుగుతుంది. మొత్తానికి నాయకత్వం వహించలేరండి, ఆ వర్గాలకు మాత్రం నాయకత్వం వహించగలుగుతారు అంతే. అంతకుమించి వాళ్ళు అంత ముందుకు పోలేరు. రాజ్యాధికారంలో కూడా ఈ కులాన్ని బేస్ చేసుకుని కొంత డెఫినెట్గా పదవులు పొందుతారు. ఆ కులాన్ని బూచిగా చూపించి, ఆ వర్గాలను బూచిగా చూపించి రాజ్యాధికారంలో కొద్దిగా వాటా పొందగలుగుతారు తప్ప పూర్తిగా రాజ్యాధికారం పొందలేరండి. ఈ కులం కులాన్ని కానీ మతాన్ని కానీ బేస్ చేసుకుంటే అది మాత్రం వాస్తవం. ఇప్పుడు బొవైసీ గారు ఉన్నారు హైదరాబాద్లో, ఆయనకి బలమైన వర్గం ఆ ప్రాంతంలో మొత్తం, ఆయన అన్ని సీట్లు ఆయన గెలుస్తారు, హైదరాబాద్ పార్లమెంట్ ఆయన గెలుస్తారు. కానీ అలాగని చెప్పేసి హైదరాబాద్ తెలంగాణ స్టేట్కి కానీ ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ముఖ్యమంత్రి కాలేకపోయారు ఎవరుండి. అలాగే పార్లమెంట్లో కూడా వాళ్ళు ముఖ్యస్థానం పొందలేకపోయారు. వాళ్ళు ఎంతసేపు కూడా ఆ వర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తారు. వాళ్ళందరూ గుడ్డిగా అతను సమర్థించడం వల్ల అతను తప్పొప్పులతో సంబంధం లేకుండా అతని స్థానం బదిలీగా ఉంది అంతే. అంతవరకు జరుగుతుంది అంతేండి. పూర్తిగా రాజ్యాధికారాన్ని పొందలేరండి. సకల జనుల మద్దతు పొందగలిగిన వాడే నాయకుడు అవుతాడు. ఏదో ఒక కులము, ఒక వర్గము, ఒక మా ప్రాంతము, ఒక మతము మద్దతు దొరికినంత మాత్రాన అతను నాయకుడు, అందరికీ నాయకుడు కాలేరు. ఇప్పుడు మోడీ గారు ఉన్నాడు, ఆయన గుజరాత్ నుంచి వచ్చాడు, ఆయన దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు ఏంటండి. అలాగే ఎవరైనా సరే, మీకు విపి సింగ్ గారు అన్నా లేకపోతే ఎవరన్నా సరే, ప్రధాన పివి నరసింహరావు గారు, ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాడు. ఆయన ఒక పార్టీ బేస్గా, పార్టీ అంటే ఏంటి, అన్ని ప్రాంతాలకి, అన్ని కులాలకి, అన్ని వర్గాలకి, అన్ని మతాలకి ప్రాతినిధ్యం వహించేది రాజకీయ పార్టీ. అలాగే ఏ ఇప్పుడు మాయావతి గారు ఉన్నారు, కాన్షీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీ పెట్టారు. కొన్నాళ్ళు కులానికి దళిత బహుజనులకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కానీ అన్ని కులాలని కలుపుకుంటేనే కానీ వాళ్ళకి ముందుకు వెళ్ళలేకపోయారండి. వాళ్ళు అన్ని కులాలని కలుపుకుని ముందుకెళ్ళగలిగారు. తర్వాత క్షీణించిపోయింది పార్టీ కూడా. మీకు ఇక్కడ కులముద్ర పడకూడదండి ఫస్ట్కి. అందుకనే మీకు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయరు లేదో, తెలుగుదేశం పార్టీకి కులాలతో సంబంధం లేకుండా వెనకబడిన బలహీన వర్గాలు పార్టీని ఓన్ చేసుకునే, ఆ పార్టీ బేసు బలహీన వర్గాలు. అందుచేత దాని నాయకత్వం వహించే వాళ్ళు వేరే సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు.
ఏంటి ఆ టార్గెట్ సామాజిక వర్గం పేరుతో ఆ పార్టీని బలహీనపరచాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి పార్టీ ఆవిర్భావం నుంచి ఈనాటికి ఈ క్షణం వరకు కూడా, కానీ ప్రజలు దాన్ని విశ్వసించలేదు కాబట్టి పార్టీ మందగలిగింది. పార్టీ పెట్టిన 44 దశాబ్దాలు 22 ఏళ్ళు అధికారంలో ఉంది. మిగతా అంతా ప్రధాన ప్రతిపక్షం పార్టీయే, టీడీపీయే. ఈ ఆంధ్రప్రదేశ్ వరకు ఒకనొకప్పుడు అయితే భారత పార్లమెంట్లో కూడా ప్రధాన ప్రతిపక్షంగా అధికార పక్షం తర్వాత అత్యధిక స్థానాలు ఉన్న పార్టీగా నిలబడింది. అంచేత ఒక్క కులం ఏదో ఒక కులం పేరు చెప్పి లేదా 10 మంది నాయకుల కులం మీటింగ్ పెట్టుకుని ఈసారి మనకి ఆ రాజ్యాధికారం కావాలంటే డెఫినెట్గా వాళ్ళు అచీవ్ అవ్వలేరండి. ఎందుకంటే మీరు పాయింట్ అన్నారు కాబట్టి ముసుగులో గుద్దులాట ఎందుకు గానీ, ఈ ఒక 10 మంది నాయకులు అన్న దగ్గర ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు, లేదంటే గత కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ముందు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఇటీవల కాలంలో ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా వేరే పార్టీకి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు కూడా ఒక సమావేశం పెట్టుకుని ఈసారి రాజ్యాధికారం కాపులకే రావాలి అన్న విధంగా వీళ్ళ మీటింగ్ సాగింది అనేది ఒక పాయింట్ వస్తుందండి. అయితే ఇక్కడ దీనికి సమాంతరంగా ఇంకొక పాయింట్ లేవనెత్తేది ఏంటంటే, ఈ నాయకత్వం అనేది ప్రజాబలంతో వస్తుందా కేవలం కుల బలంతో వస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో కులం బలంతో రాదండి. కుల బలాన్ని చూపించి రాజకీయ పార్టీల దగ్గర బేరాలు పెడతారు వీళ్ళు. ఆ కులానికి ప్రతినిధులుగా కనిపిస్తూ రాజకీయ పార్టీల దగ్గర బేరం పెడితే ఈ కులానికి ప్రతినిధిగా ఉన్నవాడు బెనిఫిట్ అవుతాడు. కులానికి ఏం బెనిఫిట్ అవుతాడు? నో డౌట్. గతాలు మీరు గమనించుకోండి, ఎప్పుడన్నా సరే చూడండి, మీరు గతం నుంచి మీరు గమనించుకుంటారండి. ఆ కులానికి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నాడు, బీసీలు ప్రతినిధిగా ఉన్నాడు, ఆయనకు వచ్చి బెనిఫిట్ ఆయనకు వచ్చింది. బీసీ జనాభా గణన ఇలాంటి ఏమైనా సాధించగలిగాడా? ఏమైనా సాధించగలిగాడా? ఏమి సాధించలేడు. ఏ నాయకుడైనా సరే, మీరు కులానికి సంబంధించిన నాయకులు ఎవరన్నా సరే, ఇందులో ఒక మినహాయింపు ఏంటంటే మందకృష్ణ మాదిక్ గారు. ఆయన కొంతవరకు సాధించగలిగాడు. చంద్రబాబు గారు హయాంలో వర్గీకరణ జరిగింది ఎంఆర్పిఎస్ పోరాటం ఫలితంగా. అలాగే చిన్నపిల్లలకి గుండె శస్త్రచికిత్సల విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఆయన ఒక్కడే ఈ విషయంలో సక్సెస్ అయిన వాడు. కులం బేస్ మీద ఏ పార్టీ పెట్టి, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి అందరి వాడిని అన్నాడు ఆయన. కానీ దాని కుల ముద్ర పడింది, ఒక కుల పార్టీగా చూశారు, సక్సెస్ అవ్వలేకపోయాడు. అలాగే జనసేన పార్టీ కూడా ఇంకా వేడతలేదు. పాపం నిజంగానే ఆయన నాకు అందరూ కావాలో కులాలో, నేను అందరినీ ఎక్కడికి వెళ్తాక నేను ఆ కులం అతన్నే అని చెప్పుకుంటాడు. ఆయన నాకు ఆ కులం లేదు, నాకు అందరూ కావాలని చెప్పుకుంటాడు. కానీ మళ్ళీ ఆయనే ఆ రెండు కులాలైనా అంటూ ఉంటాడు. ఒకసారి ఆ రెండు కులాలు కాదు, ఎవరు వద్దన్నారు ఇంకొకళ్ళు. అది ఇక్కడ సమస్య ఎలా వచ్చిందంటే, మీరు ఎవరైనా సరే నాయకత్వం వహించవచ్చు, రాజకీయంగా వాళ్ళకున్న పాపులారిటీ పలుకుబడి తర్వాత వాళ్ళ ప్రజల్లో ఉండే విధానం, ప్రజల సమస్యలు పట్ల స్పందించే తీరును బట్టి ప్రజలు వాళ్ళ వెనకాల నడుస్తారు. ఆ మాట ఇతను మాట తప్పడం మనము తప్పడం నిలకడగా ఉంటాడు అనుకున్నప్పుడు నమ్మారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా గెలిపించారు మొన్న. అతను గుణగణాలతో సంబంధం లేకుండా తర్వాత ఇప్పుడు తెలుసుకుంటున్నారు, అమ్మని తప్పు చేశారు బాబు అని. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చే ఇమ్మంటే ఖచ్చితంగా ఇచ్చేశారు. ఇప్పుడు ఏం ఆలోచిస్తారండి జనం? మీరు ఏ కులం పెట్టుకుని వచ్చినా లేకపోతే ఏ మతం పెట్టుకుని వచ్చినా ఎన్ని పిల్లి మొగ్గులు వేసినా ఏం చేస్తారంటే, ఈసారి మాకు కూడా ఓ ఛాన్స్ ఇవ్వండి అని ఎవరు వచ్చినా కానీ ఇవ్వరండి. ఇది రైట్ టైం కాదు. ఇప్పుడు కులం పేరు పెట్టుకున్నా మతం పేరు పెట్టుకున్నా ఏ రకమైన ప్లాట్ఫారం మీద రాజకీయాల్లోకి వచ్చి రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేసినా ఇది రైట్ టైం కాదు. ఎందుకంటే ఆంధ్ర వరకు చెప్తుంది, నేను ఆంధ్రప్రదేశ్లో దెబ్బతినిపోయి ఉన్నారు జనం అందరూ. ఒక అతను వచ్చి మన ఆయన చనిపోయాడు, నేను ఆయనకన్నా బాగా చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, వన్ ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు వాళ్ళు ఇచ్చారు. అబ్బా దెబ్బ అయిపోయినరా బాబు, ఒక్క ఛాన్స్ ఇచ్చాం మనం, ఈ గాడించి మనం వెనక ముందు చూసుకోవాలని ఆలోచనలో పడ్డారు ప్రజలందరూ. ఇక్కడ కులాల మతాల ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరికీ వలసపెట్టి కూర్చోబెట్టి వడ్డించారు. అందరూ బాగా తిన్నారని కడుపు నిండా ఈ వాసిపోయింది అందరికీ. అంచేత ఇప్పుడు ఏ రకమైన ప్లాట్ఫారం మీద ఎన్ని రకాలుగా కులాన్నో లేదో దీన్నో పెట్టుకుని మనం బలం ఉంది కదా అని అనుకుంటే కనుక దెబ్బైపోతారు. పైగా ఏ నాయకుడిని ఏ కులము ఏ పార్టీని ఒక కులం ఏకపక్షంగా మద్దతు ఇవ్వదండి, ఇవ్వరు. ఎందుకంటే రాజ్య అధికారం మీద పలుకుబడి మీద ప్రాధాన్యత మీద పెత్తనం మీద అందరికీ ఆశలు ఉంటాయి. ఓ మాదిరి తలచొక్క వేసుకుని రాజకీయాల్లో తిరిగి ప్రతి ఓడికి పదవుల మీద ఆశ ఉంటుంది. అంచేత ఒక ఊళ్ళో 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మంది ఒక కులానికి చెందిన వాళ్ళు, అందులో ఒకడు ఎదుగుతుంటే ఆ 10 మందిలో ఇంకోటి కూడా ఎదగాలని కోరుకుంటుంది.
అతనికి అతనే ప్రత్యర్థి అవుతాడు డెఫినెట్గా. ఇది ఈ రాజకీయాలు అనేటువంటిది ఇది వరకట్లా పూర్వం గాంధీ గారు ఒకటి చెప్తే దండి సత్యాగ్రహం అంటే అందరూ ఆయన వెనకాల నడిచినట్టు, విదేశీ దుస్తులు వాడొద్దంటే అందరూ తగలబెట్టేసినట్టు ఆ రోజులు కాదండి ఇది. ఎందుకంటే ప్రతి ఊళ్ళకి రాజకీయ అభిలాష ఉంది, పదవీకాంక్ష ఉంది, రాజకీయాల్లో పలుకుబడి సాధించాలని ఉంది, పైగా ఎక్కువగా చిల్లర సంపాదించాలని కోరిక ఎక్కువైపోయింది అందరికైనా. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు ఒక ఎమ్మెల్యే అయితే ఆడు సామంతరాజులాగా ఆడు కారు మంది మార్బలం ఆ హోదా పెద్ద కారు ఇంత టైర్లు ఉంటాయి ఒక కారుకి అలాంటివన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆశపడుతుంది ఏంటండి ఆ బిల్డప్ కావాలని కోరుకుంటాడు. అని చేత మీకు ఒక రాష్ట్రం మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళన్న ఫీలింగ్ ఎంతవరకు ఉంది, తెలంగాణ ఆంధ్ర కింద రెండు కింద ఉన్నది ఏంటండి అయిందా, మళ్ళీ ఆంధ్రాకి వచ్చినప్పటికి మళ్ళీ జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా దెబ్బ అడుకుంటున్నారు. సేమ్ ఆంధ్ర వాళ్ళు దెబ్బ అయిపోయి ఉంటారు బాబుని మూసుకుని జాతకా పనిచేసుకుని అభివృద్ధి చేసుకుంటున్నారు వీళ్ళు, మళ్ళీ ప్రాంతాల వారి దెబ్బలాడుకుంటున్నారు. ప్రాంతాలకు వచ్చిన తర్వాత మళ్ళీ జిల్లాల వారి దెబ్బలాడుకుంటారు. జిల్లాలకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నియోజకవర్గాల వారీగా మాకు రావాలి మాకు రావాలంటే, ఏదైనా జిల్లాలు ప్రకటించారు అనుకోండి మా ఊరికి కావాలి మా ఊరికి కావాలంటారు, మా నియోజకవర్గానికి కావాలంటారు. అది అయిన తర్వాత ఏదైనా ఆఫీసులు వస్తుంటే మా దగ్గర పెట్టండి అంటారు. ఇలాగా ఈ మైక్రో లెవెల్కి వెళ్ళిపోతాయి డిఫరెన్సెస్. అంతేత వీళ్ళందరినీ ఒక్క తాటి మీద నడిపించి నాయకుడు ఒక్క కులానికి ఎవడో కట్టబెట్టండి. ఇప్పుడు ఆ ఆశ పెట్టుకుని వాళ్ళు ఏం ట్రై చేస్తున్నారంటే వాళ్ళు ఎవరైతే ప్రముఖంగా కనపడుతున్నారో వాళ్ళకి బెనిఫిట్ అవుద్ది డెఫినెట్గా, ఖచ్చితంగా బెనిఫిట్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు మీరు మొన్న కలిసారు అన్నారు ఎవరు గంటా శ్రీనివాసరావు గారు ఈ కన్నా లక్ష్మీనారాయణ గారు జేడి లక్ష్మీనారాయణ గారు ఇలాంటి వాళ్ళు కలిసారు కదా, వాళ్ళకి పని జరుగుద్ది. ఆపు కులానికైనా పని జరుగుద్దో పని జరగదో మనం చెప్పలేం కదండి, వీళ్ళకి పని జరుగుద్ది గ్యారంటీగా. ఎందుకంటే ఏదో పార్టీ వాళ్ళు వీళ్ళు ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నాలు తీవ్రమవుతాయి. వాళ్ళకే తెలుసు ఆ ఒక్క కులాన్ని అడ్డబెట్టుకుని గెలవాలంటే గెలవలేరు వాళ్ళు. అందులో విశ్వసనీయత ఉన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, అందులో బాగా జనాలందరినీ మోటివేట్ చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ? గంటా శ్రీనివాసరావు గారు 100 పార్టీలు మారాడు చెప్పలేము ఏంటండి. ఆయన గంటా శ్రీనివాసరావు గారు అన్న ఆయన 100 పార్టీలు మారాడు ఏంటండి. ఏ అధికారం పార్టీ అధికారంలో ఉంటుందంటే ఆ పార్టీలో పోతే పదవి లేకుండా ఒక నిమిషం ఉండలేడు ఆయన. ఇప్పుడు ఆయన టీడీపీలో గెలిచాడు, గెలిచిన కాడి నుంచి సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు వైసీపీలో వెళ్ళిపోతాడు అన్నారు, వాళ్ళు రావద్దు అన్నారు అడ్డం పడ్డారు. సరేలే నువ్వు అలాగుండు, రేపు పొద్దున ఈ కోపలు అందరూ కలిపి మా మేము కొట్టి దెబ్బలకి ఏ టీడీపీ వైపు వెళ్లకుండా నువ్వు అడ్డం పడాలంటే ఓ పార్టీ పెట్టాలని చెప్పేది సమాచారం వాళ్ళు సహకారం చేస్తున్నాడే వాళ్ళకే. ఇప్పుడు ఈ కాపులకు ప్రత్యేకించి మనం అందరం రాజ్యాధికారం కోసం ఆ వంకన పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో అవమానించబడిన గేలి చేయబడిన నిర్లక్ష్యం చేయబడిన కాపు సామాజిక వర్గం కనుక టీడీపీ హయాంలో మన పని బాగానే ఉంది కదా, మనకు కొంచెం వాళ్ళు గౌరవించారు కదా, టీడీపీకి సమర్థిద్దాం, ఆ పార్టీ మనకి ఏమన్యాయం చేసింది అన్నట్టుగా వాళ్ళు అటుపక్క ఏం మళ్ళకుండా, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ దానికి వెళ్లకుండా వాళ్ళు ఇతను మళ్ళీ రాపచ్చు, ఇతని ద్వారా కొంత చీలిక చేయొచ్చు అలాంటిది కూడా ఉంటుంది ప్లాను. మరి ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవడైనా నమ్ముకోడు. కొత్త నాయకుడు కాపుల నుంచి వచ్చి డికార్స్గా కాపుల కోసం వచ్చి కాపుల కోసమే అంటే మళ్ళీ అవుట్, అలాగదండి. కాపుల నుంచి జనామోదం పొందిన అందరూ ఒప్పుకున్న లీడర్ కావాలి పవన్ కళ్యాణ్ గారు. కొంతవరకు పర్లేదు ఆయన ఏంటండి, ఆయనకి అన్ని వర్గాల్లోనూ అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారు ఆయన ఆదరిస్తారు, ఆయన వెనకాల నడుస్తారు. కానీ ఆయన మీద కూడా కులముద్ర ఉంది ఏంటండి. అని చేత వీళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా ఎవరో ఒకళ్ళు పాడు చేయడం అనుకుంటున్నారు. కానీ ఈసారి వాళ్ళు ఇది వరకు పాడు చేయగలిగారు, ఇటు ప్రజారాజ్యం వల్ల టీడీపీ దెబ్బ తగిలింది, ఇప్పుడు అది కూడా జరగదండి, అది కూడా చేయలేరు. వాళ్ళు ఏంటంటే పార్టీ పెట్టుకొచ్చి ఎవరు వద్దనరండి, ఏ సామాజిక వర్గానికి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారంటే ఎవడు అడ్డం పడతాడు, ఎవరికి కావాలి ఇక్కడ ఏంటండి, ఎవరు అడ్డం పడరు వాళ్ళు హాయిగా. ఖచ్చితంగా నా అభిప్రాయం కూడా అదే, వాళ్ళ వర్గాల నుంచి కూడా జనామోదం పొందిన నాయకుడు ఎదిగి అతను రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని కోరుకుంటాను నేను కూడా. ఎవరైతే ఏంటండి రాష్ట్రానికి మంచి చేసేవాడు అభివృద్ధి చేసేవాడు ఉంటే చాలు, ఏ కులం అయితే ఏంటి ఇప్పుడు కులాలు ఏమైనా ఉన్నాయా ఏంటండి, ఒకళ్ళు పెళ్ళిళ్ళ దగ్గరనే భోజనాల దగ్గర ఉన్న కులాలు వెళ్ళక, రాజకీయాల్లో పదవుల దగ్గరికి వచ్చిన అధికారం దగ్గరికి వచ్చిన కులాలు వస్తాయి అందరికీ ప్రతి ఊళ్ళకి. ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కులాల్లో ఒక ఇంట్లో ఒకే కులం ఉంటున్నారు అందరూ ఏంటండి, ఈ అదకోరులు బయట వాళ్ళు చెప్తారండి ఇది ఇంట్లో అంతా మళ్ళీ మామూలు అంత కలగూర గొంపే ఉంటుంది అంతానే ఏంటండి. ఈ కులాల మీద మా ఫ్రెండ్ ఒక ఉన్నాడు అతను అంతే, అతను నిత్యులు అయితే ఇంకో సామాజిక వర్గం తిడతాడు, వాళ్ళ ఇంట్లో అదే సామాజిక వర్గం కూడా ఉంటారు ఏంటండి, ఆ పెళ్ళిళ్ళు అన్నీ వాళ్ళతో చేసుకుంటారు, ఇలా జరుగుతూ ఉంటాయి. ఇది మీకు ఈ కులం కులాభిమానం ఉందన్నవాడు దొంగండి,
అంటే నాకు కులాభిమానం ఉంది, నేను కులం కోసం పాటు పడుతున్నాను, నా కులం కోసం ఏమైనా చేస్తాను అన్నవాడు దొంగ. ఏమీ లేదన్నవాడు ఆడికన్నా మించింది దొంగ. కరెక్ట్, అర్థమైంది? ఇద్దరు దొంగలే, ముందన్నవాడు దొంగ, లేదన్నవాడు దొంగ. దీన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి? మీ కులాన్ని నీ బంధుత్వం వరకు, నీ వివాహాల వరకు, నీ మంచి చెట్లు చూసుకుంటాం వరకు, నీకు గుర్తింపు కోసం, నీకు గ్రేడింగ్ కోసం అంతే. యాపిల్స్ కాయలు ఏ గ్రేడు, టూ గ్రేడు, త్రీ గ్రేడు, సైజులు వారీగా ఇచ్చుతారు కదా, అలాగే ఇది కులం గుర్తింపు కోసం, ఐడెంటిఫికేషన్ అంతే. దీనివల్ల అదేమి లేదండి, అది గుర్తించిన వాళ్ళందరూ కూడా కులాంతర వివాహాలు జరుగుతున్నాయి, మతాంతర వివాహాలు జరుగుతున్నాయి, అందరూ కలిసే మెలిసే ఉంటున్నారు. ఈ కొత్తగా కుల చిచ్చు పెట్టుకుని దానివల్ల లాభాసాలు అవుతారు అంతే. సో ఆ చేతిలో కొంచెం డబ్బులు అవి బాగా గట్టిగా ఉన్నాయి కాబట్టి కొంతమంది లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళకి ఏదో సిబిఐ జడి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఇది ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం ప్రాముఖ్యత, వాళ్ళు ప్రసిద్ధులు అయ్యారు కాబట్టి వాళ్ళ వెనకాల ఎవరన్నా వస్తారండి, వాళ్ళని వాడుకుందాం కొంచెం చూస్తూ ఉండొచ్చు. అయితే జేడి లక్ష్మీనారాయణ గారి విలువ కూడా దిగజారిపోయిందండి. ఎందుకు దిగజారిపోయింది అంటే ఎలక్షన్ల ముందు రైతులు, ఆ రైతులుగా ఉంటాను, వ్యవసాయ శాఖ నాకు కావాలి, ఎవరైనా ఇస్తారంటే వాళ్ళ పార్టీలోకి వస్తారంటే ఈయన రాగానే గెలిచిపోతాడు, ఈయన ఎక్కడున్నా కానీ గెలిచేస్తాడు, తీసేసుకుంటారు అనుకున్నాడు ఆయన. ఈ రాజకీయాల గురించి ఎంత సీనియర్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి బాగా చదువుకుని కూడా రాజకీయాలు అర్థం అవ్వలేదు ఆయన ఏంటంటే. ఆయన మళ్ళీ ఇప్పుడు ఆ రైతుల గురించి మాట్లాడాడు ఆయన, మధ్యలో మూడు రాజధానులు పర్లేదు, అభివృద్ధి వికేంద్రం కానీ పర్లేదు అని మాట్లాడాడు ఆయన. మళ్ళీ ఈ రాజధాని రైతుల దగ్గరికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వీళ్ళకి ఎలా విశ్వసనీయత ఉందండి ఒక మాట మీద నిలబడిన వాళ్ళకి? ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు అన్నాడు, మీరు చెప్పిన నలుగురు అక్కడ ఫోటో చూశాను నేను, ఆ గంటా శ్రీనివాసరావు గారికి అసలు విశ్వసనీయత లేదు. ఆయన గెలుస్తాడు, ఆ నియోజకవర్గంలో కింద మీద పెట్టి పత్తి డబ్బులు పెట్టో ఏం ఖర్చు పెట్టో ఒక వర్గాన్ని పోగేసుకుని, ఒక వర్గం అంటే ఆయన వర్గంలో అందరూ చుట్టుపక్కల అందరూ ఉంటారు. ఆయన ఎవరింటో తెలుసుకోవాలి ఆయన, ఈ ఆయన కాపులు లేకపోతే పొలం అనుకుని గుట్టలు చించుకునే వాళ్ళు.